హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీఆర్జీఎస్ అకాడమీ దిస్ ఇస్ గౌడ్ గొరసల ఈ వీడియోలో మనం భారత నూతన కాగ్ నియామకం గురించి తెలుసుకుందాము పద్నాలుగవ కంప్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్గా జమ్మూ కాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరిశ్చంద్ర ముర్ము నియమితులయ్యారు జీసీ ముర్ముచే రెండు వేల ఇరవై ఆగస్ట్ ఎనిమిదిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు కాగా శుక్రవారం పదవి విరమణ చేసిన రాజీ మహేర్షి స్థానంలో జీసీ ముర్ము ఈ బాధ్యతలను చేపట్టడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకమైన కాగ్ పదవిలో ఓ గిరిజన అధికారి నియమితులు కావడం ఇదే తొలిసారి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కాగ్గా నియమితులు కావడం గమనార్హం జీసీ ముర్ము ఒడిస్సాలోని సుందర్గర్కు చెందిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని పేరున్న జీసీ ముర్ము మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేయడం జరిగింది ఓసారి మనం కాగ్ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాము కాగ్ ద కంప్లౌటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత ఆదాయ వ్యయాలను తనిఖీ చేసే అధికారము కాగ్కుంటుంది కాగ్ స్థాపన ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్స్ పం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ కాగ్కు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా కాగ్కు చట్టబద్ధత కల్పించబడ్డది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంతో ఈ పదవికి సంపూర్ణత చేకూరడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఒక వంద నలభై ఎనిమిది నుండి ఒక వంద యాభై ఒకటి వరకు ఉన్న అధికారంలో కాగ్ గురించి తెలుపుతాయి ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో